हाय फ्रेंड्स अंदर की नमस्ते एला अंदर बहुत को मैटर वे अंदर क्रेडिट कार्ड अने कामन अंदर यूजर अंड डिफरेंट बैंक्स डिफरेंट क्रेडिट कार्ड्स बट का फ्लिपकार्ट रीसेंट लॉन्च एएस क्रेडिट कार्ड अंड फ्लिपकार्ट अनदर सेलेक्ट क्रेडिट कार्ड रूम कंपेर वीडियो चूदा ये बेटर अने ఇక్కడ చూసినట్లయితే ఈ ఫ్లిప్కార్ట్ ఏస్ కార్డ్ అనేది రీసెంట్ లాంచ్ చేసింది యాక్సిస్ బ్యాంక్. అలాగే ఇందులో మీకు ఈ కార్డ్ అనేది మీరు గూగుల్ పేలో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు రన్నింగ్ మీ కార్డ్ నెంబర్ అండ్ సివి ఎంటర్ చేయడం ద్వారా. అలాగే ఇది మీకు వచ్చేసి 5% క్యాష్ బ్యాక్ ఇన్ ఆన్ బిల్ పే అండ్ రీఛార్జ్ అని ఇచ్చారు. రన్నింగ్ మీకు ఇది త్రూ ఈ కార్డ్ నుంచి మీరు గూగుల్ పే ద్వారా చేస్తే ఎనీ రీఛార్జ్ కానీ బిల్ పేమెంట్ కానీ 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే 2-4% ఎనీ ఆల్ ఫ్రెండ్స్ అనేది ఇచ్చారు. బట్ ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కార్డులో మీకు ఎలాంటి రివార్డ్స్ పాయింట్స్ అనేవి రావు. ఇది మెయిన్గా గమనించాలి. ఓన్లీ ఈ బిల్ పేమెంట్, 5% క్యాష్ బ్యాక్ అండ్ 2-4 అదర్ క్యాష్ బ్యాక్ మాత్రమే వీడు నాకు మెన్షన్ చేశారు. బట్ కానీ ఏంటంటే 5% క్యాష్ బ్యాక్ అంటే పర్ మంత్లో ఒకసారి చేస్తారు ఏదైనా సరే రీఛార్జ్ అలా అని చెప్పేసి ఇంక రోజు చేయరు కాబట్టి అది వాళ్ళ ఆప్షన్. అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఇది జాయినింగ్ ఫీజ్ వచ్చేసి 499 అండ్ 10,000 రూపీస్ మీరు స్పెండ్ చేస్తే విత్ ఇన్ 45 డేస్లో ఈ జాయినింగ్ ఫీజ్ అనేది మీకు వే ఆఫ్ అవుతుంది. అలాగే సెకండ్ ఇయర్ జాయినింగ్ ఫీజ్ కూడా మీకు వే ఆఫ్ కావాలి అంటే అరౌండ్ మీకు 1 ఇయర్లో 2 లక్షలు అనేది మీరు స్పెండ్ చేయాలి. అప్పుడే మీకు 500 అనేది మీకు రివార్డ్ వస్తుంది. ఇది మస్ట్ అండ్ షుడ్. అలాగే ఇక్కడ మీకు త్రూ క్రెడిట్ కార్డ్ నుంచి ఏటీఎం ద్వారా క్యాష్ విత్డ్రా చేస్తే 2.5 పడుతుంది ఛార్జ్ అనేది అండ్ అది మీరు గమనించాలి. బట్ కానీ ఏటీఎం కార్డ్ నుంచి విత్డ్రా చేయకపోవడం అనేది ఉత్తమం. ఆల్మోస్ట్ చాలా ఛార్జ్ పడుతుంది. అలాగే ఒకసారి ఈ కార్డులో ఉన్న బెనిఫిట్స్ అనేవి చూద్దాం. ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే 5% క్యాష్ బ్యాక్ ఇన్ ఓన్లీ బిల్ పేమెంట్స్ అండ్ ఎక్స్ట్రా ఈ పవర్ బిల్ లేకుంటే డిటిహెచ్ ఇలాంటి వాటి మీద 5% క్యాష్ బ్యాక్ అని ఇస్తారు. 4% మాత్రం జొమాటో, స్విగ్గీ. అండ్ ఇది అంటే నార్మల్గా మనం ఎప్పుడు చేసుకుంటాం ఎవ్రీ మంత్ ఒకసారి చేస్తాం కాబట్టి ఇది అంత ఉపయోగపడేది అది కాదు నా ఉద్దేశం. అలాగే ఇక్కడ కూడా ఇంకో చూసినట్లయితే ఫ్యూయల్ మనం మినిమం 400 రూపీస్ కానీ పెట్రోల్ కొట్టిస్తే మనకు వచ్చేది 4%. అది కూడా అంత పెద్ద ఉపయోగపడేదేం కాదు. అలాగే డైనింగ్ డిలైట్స్ మనం ఏదైనా వీళ్ళు ఇచ్చిన రెస్టారెంట్లో మాత్రమే మనం డిన్నర్ చేస్తే అది కూడా మీకు అప్ టు 20% అనేది క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఇది ఒక ఆఫర్ ఉంది ఈ కార్డులో. అలాగే మీరు ఏదైనా అవుట్స్టాండింగ్ టోటల్ వాడిన అవుట్స్టాండింగ్ మొత్తాన్ని ఈఎంఐగా మార్చిన అవకాశం కూడా దీంట్లో ఉంది. మినిమం ట్రాన్సాక్షన్ వాళ్ళు వచ్చేసి 2,500 అని చెప్పి వీళ్ళకి మెన్షన్ చేస్తున్నారు. ఇంతకన్నా ఈ కార్డులు గొప్పగా చెప్పుకుంటా ఇంకేమి లేవు. అండ్ అలాగే ఫ్లిప్కార్ట్లో వేరే కార్డు చూద్దాము. సరే ఈ యాక్సిస్ బ్యాంక్లో చూసినట్లయితే మీకు యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ నాకు తెలిసి జాయిన్ ఫీజు అరౌండింగ్ 3,500 ఉంటుంది. బట్ కానీ దాంతో కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ కార్డ్. ఇది చూసినట్లయితే ఒకసారి మీకు జాయినింగ్ ఫీజ్ అనేది మీకు 3,000 ఉంటుంది ప్లస్ జిఎస్టీ కలుపుకోవాలి మీరు 500 రూపీస్. అండ్ అలాగే మీకు ఇది యాన్యువల్ ఫీజు మీకు వేవ్ అవ్వాలంటే మీకు 1 ఇయర్లో 6 లాక్స్ అనేది మీరు కార్డు అనేది యూజ్ చేయాలి. 6 లాక్స్ యూజ్ చేసినట్లయితే మీకు ఈ జాయినింగ్ ఫీజ్ అనేది మీకు వేవ్ ఆఫ్ అవుతుంది. సేమ్ ఇది కూడా మీకు ఏటీఎం కార్డ్ నుంచి విత్డ్రా చేస్తే రన్నింగ్ 2.5 పడుతుంది. అండ్ అలాగే ఇందులో మీకు వెల్కమ్ గిఫ్ట్ కింద బోనస్ వచ్చేసి మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ చేసుకోవచ్చు. మీరు దాని నుంచి ఒక గిఫ్ట్ వచ్చర్ అనేది వాళ్ళు ఇస్తారు ప్రొవైడింగ్ అరౌండింగ్ 2,000 రూపాయల వరకు. అండ్ ఇక్కడ మీరు పే చేసిన జాయినింగ్ ఫీజులు అరౌండింగ్ మీకు 2,000 వచ్చేస్తాయి. అండ్ అలాగే ఇంకొక బెస్ట్ విషయం ఏంటంటే ఇందులో ఉన్న బెనిఫిట్స్ మోర్ దెన్ ఉంటాయి దాంట్లో కంపేర్ చేసుకుంటే ఎస్సీ కార్డులో. బట్ దీంట్లో చాలా ఎక్కువ ఉంటాయి. ఒకసారి అవి కూడా చూద్దాం. ఇందులో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సెల్ఫ్ క్రెడిట్ కార్డులో మినిమం 30 డేస్లో
5,000 కానీ మీరు స్పెండ్ చేసినట్లయితే ఫస్ట్గా మీరు 5,000 స్పెండ్ చేసినట్లయితే దీంట్లో మీకు అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఫ్రీగా పొందొచ్చు. అందుకే ఇది బెస్ట్ ఆఫర్. అలాగే ఇక్కడ వచ్చేసి మీకు వెల్కమ్ గిఫ్ట్ కింద అరౌండ్ మీకు 2,000 రూపాయలు అనేది వీళ్ళు ఇక్కడ గిఫ్ట్ కింద ఇస్తారు. గిఫ్ట్ వచ్చి అనేది మీ మెయిల్ లేదంటే మీ మొబైల్ కింద వస్తుంది అరౌండ్. ఇది ఒక బెస్ట్ ఆప్షన్ చూసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ బిగ్ బాస్కెట్ కూడా ఆఫర్ ఇచ్చారు. మినిమం 500 స్పెండ్ చేస్తే మనకి 20% ఆఫర్ అని చెప్పేసి. ఇది అంత అయితే చెప్పేదే ఆఫర్ ఏం కాదు. అలాగే ఈ స్విగ్గీ మనకి ఏదైనా ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ వాళ్ళకి మాత్రం ఇది అరౌండ్ ఇది బాగుంటుంది. అలాగే మనకి ఇక్కడ మీకు వచ్చేసి బుక్ మై షో వచ్చేసి ఇది ఎవ్రీ మంత్ 1+1 టికెట్ ఒక ఆఫర్ కూడా ఉంది ఈ కార్డులో. మీకు ఎవ్రీ మంత్ వచ్చేసేసి 2 టైమ్స్ ఒక టికెట్ కొంటే ఇంకోటికి ఫ్రీ వచ్చింది అనమాట. అది కూడా ఈ కార్డులో ఒక మంచి ఆప్షన్ ఉంది. అండ్ అలాగే మీకు కూడా ఎయిర్పోర్ట్ లాంగ్ కూడా యాక్సెస్ మీకు వచ్చేసి మీకు ఇయర్లీ 6 టైమ్స్ ఫ్రీ ఇచ్చారు. అలాగే మీకు ఇది ప్రియారిటీ పాస్ అని చెప్పేసి ఒక కార్డు కూడా మీకు ఇంటికి ఆ డెలివరీ వస్తుంది ఈ కార్డుని మీకు అప్లై చేసిన తర్వాత. ఇది ఒకటి చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి ఇందులో. అలాగే మీకు వచ్చేసి ఇది యాన్యువల్ బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, మీకు ఇయర్ మొత్తం మీద మీకు మొత్తం ఎలాగైనా మీకు 3 లాక్స్ స్పెండ్ చేస్తే ఎలా మీకు సేమ్ అలాగే మీకు రెన్యువల్గా మీకు వాళ్ళు ఇచ్చిన ఈ బిగ్ బాస్కెట్ అండ్ స్విగ్గీ అండ్ బుక్ మై షో అని కూడా మీకు రెన్యువల్ అవుతాయి. అదొక బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే ఈ మైల్ స్టోన్ బెనిఫిట్స్ ఇవి అయితే ఇందులో నెంబర్ ఆఫ్ ఉన్నాయి. మీకు 3 లాక్స్ స్పెండ్ చేస్తే 5,000 ఎడ్జ్ పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ ఎడ్జ్ పాయింట్స్ అనేవి మీరు ఈ మీకు యాక్సిస్ బ్యాంకులో ఏదైనా ఐటమ్స్ లాంటివి రివార్డ్స్ పాయింట్స్ మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదు అంటారా, ఆ రివార్డ్స్ పాయింట్స్ని మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ కూడా దీంట్లో మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి మీరు మార్చుకోవచ్చు. అరౌండ్ మీకు బుక్ మై షో, మింత్రా, ఫ్లిప్కార్ట్, అమెజాన్, బుక్ మై షో ఎక్సెట్రా వీటిలో కూడా. అలాగే ఇక్కడ చూసినట్లయితే రివార్డ్స్ అండ్ ఎవరీ ట్రాన్సాక్షన్ ఇక్కడ మీకు మినిమం 200 స్పెండ్ చేస్తే మీకు వచ్చే రివార్డ్ పాయింట్స్ 10 వస్తాయి అన్నమాట. ఇది ఒక చాలా బెస్ట్ అని చెప్పుకోవాలి. రోని మీకు ఈ రివార్డ్ పాయింట్ చూసుకుంటే మీకు ఎవ్రీ మంత్ మినిమం మీరు ఒక 1 లాక్ ఆడనుకోండి మీ లిమిట్. మీరు ఎవ్రీ మంత్ మీకు ఈ అరౌండింగ్ ఒక 90,000 యూజ్ చేస్తే మీకు అరౌండింగ్ వచ్చేసి మినిమం ఒక 10,000 పాయింట్స్ అనేవి పైన వస్తాయి. మీకు అరౌండింగ్ పర్ మంత్ వచ్చేసి 2,000 రూపాయలు అనేది మీకు అమెజాన్ పే బ్యాలెన్స్ వస్తుంది. అరౌండింగ్ మీరు పెట్టిన 3-5కి ఇది ఒక చాలా బెత్త ప్రాప్త అని చెప్పుకోవాలి ఈ కార్డ్ అనేది. అండ్ అలాగే ఇది కూడా ఇచ్చారు ఇక్కడ దీంట్లో గల్ఫ్ యాక్సెస్ అండ్ ఇది కస్టమర్ కేర్ కూడా వీళ్ళు కూడా ఇచ్చారు. ఇది డైనింగ్ గేల్స్ అని చెప్పేసి ఇది కూడా ఓకే ఓకే. ఇందులో అయితే ఆ ఇన్సూరెన్స్ పాటు సరౌండింగ్ ఈ పెట్రోల్ అండ్ నైట్ డిన్నర్ కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ దాంట్లో ఉన్నాక దీని అరౌండింగ్ మీకు 10 ఆప్షన్ ఎక్కువ ఉన్నాయి. ఇది మీకు వచ్చేసి అప్లై చేయాలనుకునే వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, కానీ మీరు అప్లై చేయొచ్చు. బట్ కానీ నా సలహా అయితే ఈ 3-5 పెట్టుకున్నా కూడా ఇది ద బెస్ట్ కార్డ్. ఎస్ కార్డ్తో పోల్చుకుంటే దాంట్లో మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి రావు, ఓన్లీ 1%, 2% క్యాష్ బ్యాక్ మాత్రం వస్తుంది. ఎక్కువగా రీఛార్జ్లు లేకుంటే ఈ మొబైల్ చేసే వాళ్ళకి మాత్రం దట్ ఈస్ ద బెస్ట్ కార్డ్ అవుతుంది. మీరు ఎన్నింటిలో మీరు ఏ చూస్ చేసుకుని బెస్ట్ కార్డ్ మీరు అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ షోయింగ్, ప్లీజ్ ఫర్ సపోర్ట్ మీ.